ఏలూరు జిల్లా పోలవరం భారతీయ స్టేట్ బ్యాంక్ పోలవరం వ్యవసాయ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పోలవరం మండలం గుంజవరం చేగుండపల్లి గ్రామంలో గురువారం రాత్రి సంధ్యా శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేసి బ్యాంక్ కస్టమర్లకు డ్వాక్రా మహిళలకు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని పోలవరం బ్రాంచ్ మేనేజర్ ఎస్ నవీన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ ఎస్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రైతులకు ఖాతాదారులకు బ్యాంక్ అందిస్తున్న పలు రకాల సేవలను బ్యాంక్ అందించే పథకాలను వివరిస్తూ ఖాతాదారులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపైన పరిష్కారం వాటిపై అవగాహన తదితర విషయాలపై అవగాహన కల్పించామన్నారు. ఎస్బీఐ అందిస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి తెలిసేందుకు వారికి మరింత చేరువ అయ్యేందుకు ఈ సంధ్యా శిబిరం కార్యక్రమం దోహదపడుతుందన్నారు. అనంతరం ఉత్తమ రైతులను క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తున్న డ్వాక్రా మహిళల సంఘాల వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రగడపల్లి చేగొండపల్లి సర్పంచులు కలం బాపిరాజు జారం సీత మహాలక్ష్మి ఏపీఎం శ్రీనివాస్ పలువురు బ్యాంక్ ఉన్నతాధికారులు బ్యాంక్ సిబ్బంది గ్రామ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా గ్రూప్ సంబంధించిన సీసీని ఏపీఎం గారిని స్టేజ్ మీద ఇచ్చేసినట్లయితే మేము చెక్ ఇష్యూ చేస్తాం. 2 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తాం ఈ వారం రోజుల్లో. సో మా ఆర్బీఐ తరఫున మీ అవసరాలకు కాదు మీ యొక్క అభివృద్ధికి వాడుకుంటారు అన్న నమ్మకం కొద్దీ ఇస్తున్న రుణాలు ఇవన్నీ. సో అన్ని రకాల రుణాలని మీరు సద్వినియోగం చేసుకోండి. అందరికీ కూడా సకాలంలో వాటిని చెల్లించమని చెప్పండి. చెల్లిస్తే ఇంకా మేము వెంకటేశ్వరరావు గారికి అలాగే మన బ్రాంచ్ సిబ్బందికి ముఖ్యంగా మన మహిళలకు రైతులకు పెద్దలకు నా ధన్యవాదములండి. మనం పోలవరం మండల లేవుల కార్యక్రమం ఇలా మన చేగండపల్లి పంచాయతీలో పెట్టడం, చేగండపల్లి ప్రగడపల్లి పంచాయతీ అవుతున్నారు వాళ్ళకి బ్యాంకులో ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలియజేయాలి అన్న ఒక ఆలోచనతోటి ఈ రాత్రి శిబిరాలు అన్నవి మొదలయ్యండి. చాలా సంతోషించారు. మరి అలాగే 5 లక్షలు చేశారు సంతోషించారు, 10 లక్షలు చేశారు సంతోషించారు, మరి 15 లక్షలు చేసినప్పుడు కూడా చాలా సంతోషించారు. మరి ఇప్పుడు కానీ ఎంతో మంది చేతోడు వాదాడుగా ఉండి ప్రతి ఒక్కరిని ఇన్సూరెన్స్ చేయించుకోండి అని ప్రతి ఒక్కరి యొక్క అభిమానాలు పొద్దుకున్న మన బాధి మన ముందు బిఎం గారు అయిన శ్రీ పలానా గ్రూప్ ఎన్పిఏ గ్రూప్ మాకు రికవరీ రావట్లేదు అనగానే వెంటనే ఈయన రెస్పాండ్ అయ్యి ఆ గ్రూప్ తాలూకా సభ్యులందరికీ మీటింగ్ పెట్టి వాళ్ళ చేత రికవరీ చేయించే బాధ్యత తీసుకుంటారు. అలాగే మీరు అడిగినట్టు ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్